మీరే ఒక కోచ్, కానీ కోచింగ్ వద్దు అంటూ ఉంటారు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎందుకు? అంటే ఒకప్పుడు కోచింగ్ కావాలి, ఇవాళ కోచింగ్ అక్కర్లేదు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, ఇంటర్నెట్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఏది రైట్ ఇన్ఫర్మేషన్, ఇది కరెక్టా కాదని ఎట్లా తెలుస్తుంది? అందుకు ఒక మెంటార్ని పెట్టుంటే సరిపోతుంది కదా, దాన్ని బట్టి కోచింగ్ వెళ్ళడం ఎందుకు? ఒక స్టూడెంట్, సాధారణంగా స్టూడెంట్స్ 3 టైప్స్ ఉంటారు. ఒకటేమో స్పూన్ ఫీడర్స్, వాళ్ళకి అంతా స్పూన్ ఫీడింగ్ చేయాలి, వాళ్ళు ఎప్పటికీ ఐఏఎస్ అవ్వరు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కోచింగ్ క్లాసెస్, టీచింగ్ ద్వారా లెర్నింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఆయన చెప్పాలి, నేను వినాలి, అప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకోవాలని. వాళ్ళు పర్లేదు, ఐఏఎస్ అయ్యేందుకు అవకాశం ఉంది. కొంతమంది స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీ ఉంటారు, అంటే ఎంచుకున్న ఒక బుక్ తీసుకుని ఆ బుక్ తానే చదువుకుంటూ తన పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ, కంటెంట్ అర్థం చేసుకుంటూ చదివేవాళ్ళు. వీళ్ళకి ఎక్కువ ఐఏఎస్ వస్తుంది. అంటే ఎవరైతే సొంతంగా ఆలోచిస్తారో, సొంతంగా ప్రశ్నిస్తారో, సొంతంగా ఒక కొత్త పరిష్కారాన్ని ఇస్తారో, వాళ్ళకి ఐఏఎస్ వస్తుంది. రైట్. అయితే ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఐఏఎస్ వస్తుంది కదా, మెంటర్ ఏ విధంగా హెల్ప్ అవుతారు ఆయనకి? మెంటర్ గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళు, డెస్టినేషన్ ఐఏఎస్, నువ్వు ఎలా వెళ్ళాలి అనేది చెప్పడానికి. ఈ రూట్ తీసుకో, ఆ రూట్ తీసుకో, ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ ఉంది, ఇక్కడేమో రెస్టారెంట్లు ఉన్నాయి, ఇక్కడేమో హాస్పిటల్స్ ఉన్నాయి అని తన రూట్ మ్యాప్ని ఇచ్చి ఒక మెంటర్ ఏం చేస్తాడంటే ఒక స్టూడెంట్కి హౌ టు రీచ్ ద డెస్టినేషన్ చెప్తాడు. కానీ వెళ్ళాల్సింది, తన క్యాబ్ తాను పట్టుకోవాల్సింది, అన్నీ చేసేది మాత్రం ఈ స్టూడెంట్ అయినా. కాకపోతే ఏ మెటీరియల్ నువ్వు అడిగినట్టుగా ఏ మెటీరియల్ ఎంచుకోవాలి, ఇంత పెద్ద విస్తృతమైన దాంట్లో అక్కడ మెంటర్ అవసరం. ఇది చాలా ఇంకా సింపుల్ చెప్పాలి అంటే మనం ఎప్పుడు కూడా అన్నీ తిరిగి తిరిగి ఒకచోటకే వస్తాయి. అలా నాకు తెలిసి ఇది కూడా ఒకచోటకి వచ్చినట్టుగా ఒకప్పుడు కొన్ని 1000 సంవత్సరాల కిందట ఇదే కదా ఉండేది, గురు శిష్య సంబంధం. గురుకులానికి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు, గురు శిష్యులు చేస్తాడు, అన్ని పనులు చెప్తాడు. అక్కడి నుంచి కట్టెలు తీసుకురా అంటాడు, ఇక్కడేమో ఆవులు మేపమంటాడు, అక్కడికి వెళ్ళి గడ్డి తీసుకురా అంటాడు, ఇక్కడికి వెళ్ళి వేదం చదువుకోమంటాడు, అక్కడికి వెళ్ళి కుమ్మర పను కమ్మర పను చేయమంటాడు. ఇదంతా స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఇచ్చాం. ఇవాళ ఏం చేస్తున్నాం, అన్నిటికీ పార్ట్ పార్ట్ చేస్తాం. అందుకని ఐఏఎస్ లాంటి అతిపెద్ద ఎగ్జామినేషన్లో ఏం చేస్తున్నారు, ఆ హోలిస్టిక్ పర్సనాలిటీ నీకు ఉందా లేదా, ఆ హోలిస్టిక్ నాలెడ్జ్ నీకు ఉందా లేదా, హిస్టరీని జాగ్రఫీ కోణంలో చదువుతావా లేదా. ఇప్పుడు మామూలుగా అయితే బౌద్ధ జైన మతాలు వచ్చినాయి ఇండియాలో. బౌద్ధ జైన మతాలు ఇండియాలో ఎందుకు పుట్టాయి, ఏ కాలంలో పుట్టాయి, అదొక హిస్టరీలో మనం చదువుతున్నాం. కానీ దానికి జాగ్రఫీ కారణమవుతుంది. ఒక జాగ్రఫీ అనేది అత్యంత కీలకం అవుతుంది అక్కడ. ఇప్పుడు అంతా చెప్పితే ఒక పాఠం అవుతుంది నాకు. సో ఇట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకోగలగాలి కదా, ఆలోచించగలగాలి కదా, నీకంటూ సొంత అవగాహన ఉండాలి కదా. చిలక పలుకులను బట్టియం పట్టేసి పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వర అంటే కుదరదుగా ఐఏఎస్ సంబంధించి. అందుకని ఒక మెంటర్ని పెట్టుకో, సెల్ఫ్ స్టడీ చేసుకో అని ఎప్పుడు చెప్తూ. కరెక్టే సార్, మళ్ళీ ఇక్కడ ఇంకో కన్ఫ్యూషన్, మెంటర్ అంటే ఆన్లైనా డైరెక్ట్గానా? అయితే డైరెక్ట్గా మీరు అన్నట్టు గురు శిష్యుల సంబంధం ఒక ఇంతకు ముందు రోజుల్లో డైరెక్ట్గా వెళ్ళి క్లాస్ రూమ్లోనో ఇద్దరు కలిసి ఒక ప్లేస్లోనో ఉండి చదివేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కోవిడ్ వల్ల అంటారా, టెక్నాలజీ వల్ల అంటారా, లేకపోతే అవైలబిలిటీ ఉంది కదా అని అంటారా, ఆన్లైన్ వచ్చేసింది. ఆన్లైన్ వల్ల సేమ్ యూజ్ ఏ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆన్లైన్ అనేది అసలు ఎవరికి, కోచింగ్ తీసుకోగలిగి లేదా మెంటరింగ్ హైదరాబాద్ వచ్చి తీసుకోగలిగి డబ్బు, దాంతోపాటు హైదరాబాద్లో ఉండడానికి కావాల్సిన హాస్టల్ అకామిడేషన్కి డబ్బు, ఇవన్నీ ఉండగలిగి ఒక స్టూడెంట్ హైదరాబాద్ వస్తే ఆ ఏసైనా కోచింగ్ తీసుకుంటాడు లేదా కోచింగ్తో పాటు మెంటరింగ్ తీసుకుంటాడు. ఇది ఒక పద్ధతి. కానీ సమాజంలో ఇలా హైదరాబాదో ఢిల్లీయో మరొక చోటకో వెళ్ళి కోచింగ్ తీసుకోలేని సెక్షన్స్ నాకు తెలిసి 4 ఉన్నారు. ఒకటి ఫిజికలీ ఛాలెంజ్డ్, రెండేమో మ్యారీడ్ ఉమెన్, మూడేమో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ శ్రీకాకుళంలో శ్రీశైలంలో ఉండేవాళ్ళు, 4వది వెరీ ఇంపార్టెంట్ ఫినాన్షియల్లీ అంత సపోర్ట్ లేని వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు, ఈ 4 సెక్షన్స్ వాళ్ళకి ఇవాళ ఆన్లైన్ అనేది అత్యంత కీలకం. అందుకే నేనేమంటానంటే ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ కోచింగే తీసుకోమంటాను నేను.
అండ్ కోచింగ్తో పాటు నువ్వు హైదరాబాద్ లెక్క ఒక ఆఫ్లైనే తీసుకోమంటాను నేను. కానీ ఈ రెండూ తీసుకోలేని వాళ్ళు, కోచింగ్ మీద మాత్రమే ఆధారపడిపోతున్న వాళ్ళు, వాళ్ళు ఏదో చెప్తారట, నేనేదో వింటానట, 1 ఇయర్ పాటు రాసేసుకుంటానట, క్లాస్కి వెళ్తాను వచ్చేస్తాను, క్లాస్కి వెళ్తాను వచ్చేస్తాను, అమ్మయ్యా నా కోచింగ్ పూర్తయింది అనే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళని ఎలర్ట్ చేస్తున్నాను నేను. నో నో వే, నువ్వు అవ్వాలా అయితే యు థింక్, యు క్రాస్ ఎగ్జామిన్, యు క్వశ్చన్, యు డౌట్. ఒక ఫ్యాకల్టీ నీకు చెప్తున్న దాన్ని క్వశ్చన్ చేయి. ఆయన అడగరపరచమంటలేదు, ఆయన తక్కువ చేయమంటలేదు, క్వశ్చన్ చేయి. అందుకని నువ్వు ఆ కోణంలో నువ్వు అర్థం చేసుకోనప్పుడు నేను వెళ్తానండి, కోచింగ్ తీసుకున్నానండి, వచ్చేస్తానండి, మా అబ్బాయికి ఐఏఎస్ అవుతున్నాడండి, మా అమ్మాయి ఐఏఎస్ అవుతుందండి, వీళ్ళు చాలా ఆనందంగా చెప్పేస్తే పేరెంట్స్, తీరా చూస్తే వాళ్ళు ఐఏఎస్ అవ్వరు 2-3 ఏళ్ళ తర్వాత. ఎక్కడ రాంగ్ జరుగుతుంది అంటే వాళ్ళకి ఐఏఎస్కి సంబంధించిన కంటెంట్ ప్రిపరేషన్ అవుతుంది, కానీ కంటెంట్తో పాటు యూపీఎస్సీ స్టాండర్డ్కి వాళ్ళు రీచ్ కావట్లేదు. చదవడం మాత్రమే కాదు కదా, దాంతోపాటు క్వశ్చన్ చేయగలగాలి.